ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లేదా సెలూన్లకు లేదా ఇతర వర్గాల ప్రజలకు ఎక్కడైనా సబ్సిడీ ఇస్తుంటే ఆ సబ్సిడీలని రద్దు చేయమని ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 17 ఏప్రిల్ 2020 రోజు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు లోపల ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష. కాబట్టి సబ్సిడీలు ఎత్తేయమని కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉంది, సబ్సిడీలు మేము ఇస్తా ఉన్నాం, సబ్సిడీలు తొలగించమని చెప్తా ఉన్నది అనేది మీ ద్వారా నేను రాష్ట్ర శాసనసభ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, సెక్షన్ 85 క్లియర్గా చెప్తా ఉంది ఎక్కడ కూడా సబ్సిడీలు వద్దంటలేదు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ కూడా పుట్టింది అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ మీద అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాలకి నష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరలేదు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేదే మా మోటివ్ అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్లీజ్ లగ్నన్న గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్, లెట్ హిమ్ కంక్లూడ్ సార్, లెట్ హిమ్ కంక్లూడ్. తప్పకుండా తప్పకుండా సభ్యులు చేసినటువంటి సూచనలు తప్పకుండా చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి వారి అనుభవజ్ఞులు తప్పకుండా వారు సమాధానం చెప్తారు. దయించి ఒక విషయం చివరిగా అధ్యక్ష, దెర్ ఈజ్ నో సచ్ వర్డ్ అధ్యక్ష. రెండు సార్లు 2020లో తీసుకొచ్చిన 2 ఆగస్టు 2022లో తీసుకొచ్చినటువంటి సవరణ బిల్లులో కానీ వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటి అంశం ఎక్కడ కూడా బిల్లులో లేదనేది నాకు ఈ సవరణ బిల్లు ద్వారా అర్థమైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చేటువంటి సందర్భంగా దయచేసి ఈ విద్యుత్ సవరణ బిల్లు లోపల ఎక్కడైనా అట్లాంటి అంశాలు ఉంటే సభ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అరే ఒక్క నిమిషం మాట్లాడినాయండి అన్న, మూడు పార్టీలు మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడినండి. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినాక మీకున్నటువంటి ఇబ్బంది ఏముంటుంది అక్కడ? టూ టైమ్స్ అధ్యక్ష భారత పార్లమెంట్లో సవరణ బిల్లులు 2020లో 2022లో వచ్చినాయి అధ్యక్ష. ఈ రెండు బిల్లులు ఎక్కడ కూడా వ్యవసాయానికి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులో ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయించి ఈ విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే కరెంటుని 2017లో భారతదేశంలో 24 గంటలు కరెంటు ఈ దేశం లోపల ఇచ్చేటువంటి రీతి లోపల కరెంటు సవరణలు తీసుకొచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 18,000 విలేజెస్కి కరెంటు లేకపోతే 1000 రోజుల ప్రణాళిక పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లి ప్రతి గ్రామ పంచాయతీ కరెంటు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అందుకనే అవర్ మోటో ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పిన తప్ప అవాస్తవాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. దేర్ ఇస్ నో సచ్ వర్డ్ అధ్యక్ష. దయించి అధ్యక్ష ఒక 2 నిమిషాలైనా దయచేసి ఇంత పెద్ద బిల్లు మీద 2 సార్లు సవరణలు వచ్చినటువంటి బిల్లు మీద దయించి ఒక 2 నిమిషాలైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సింది.